ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఉప్పు చాలా గొప్పదండి ఉప్పు అనేటువంటిది దిష్టిని కూడా తొలగించడానికి పనిచేస్తుంది ఎవరికైనా దిష్టి దగ్గర తలనొప్పి వస్తే నాయన ఇట్లరా అని చెప్పేసి కొత్త బట్టలు వేసుకున్నాం అందంగా ఉన్నాం అని చెప్పేసి చేతిలో కళ్ళుప్పు తీసుకొని ఇరుగు దృష్టి పొరుగు దృష్టి ఇంట్లో వాళ్ళ దృష్టి బయట వాళ్ళ దృష్టి తూ తూ అని వాడిని కూడా ఉమ్మేయమని చెప్పేసి ఆ ఉప్పు కాస్త తీసుకెళ్ళి నీటిలో పడేస్తాం వెంటనే విడిగి తీసి తగ్గుతుంది తలనొప్పి కూడా తగ్గిపోతుంది వండర్ అండ్ వండర్ కదూ అంటే ఉప్పు యొక్క దివ్య శక్తి ఎంత గొప్పది అట్లాగే నిద్ర పట్టక నానా ఇబ్బందులు పడుతుంటారు చాలామంది రాత్రులు కలత నిద్ర కలల నిద్ర ఏమిటిదంతా అని చెప్పేసి బాధపడుతుంటారు ఇలాంటి వాళ్ళు గ్లాసులో కొద్దిగా ఉప్పేసి నీళ్లు పోసి మీరు నిద్రించేటువంటి తలగడ వద్ద ఉంచుకొని కనుక నిద్రిస్తే హాయిగా నిద్రపడుతుంది కావాలంటే చేసి చూడండి అంటే ఏంటన్నమాట మీ ఆలోచన పరంపరలో ఉన్నటువంటి దుష్ప్రభావాలు ఆక్రమించి ఉన్నటువంటి శరీరాన్ని ఆక్రమించి ఉన్నవన్నీ కూడాను పటాపంచలైపోయి హాయిగా శరీరం నిద్రకు ఉపక్రమిస్తుందన్నమాట శరీరము నిద్రకు ఉపక్రమించేటప్పుడు చక్కటి ఆలోచన స్రవంతి కావాలి మనసుకు అంతేగాని కోపోద్రేకం బాధ చింతన ఉన్నటువంటి విధి విధానాలు ఉండకూడదు ఇవన్నీ తొలగించే శక్తి ఉప్పుకుందన్నమాట అందుకే ఇంటికి కూడాను మీరు ప్రతి గురువారం నీళ్ళల్లో ఉప్పేసి నేల మీ బండలన్నింటినీ కూడా తుడిచినట్లయితే మీ ఇంటికి పట్టినటువంటి నరదోష నరదృష్టి ఇవన్నీ తొలగిపోతాయి వ్యాపారస్తులు చూడండి ప్రతిరోజు కూడాను ఉప్పు నిమ్మకాయ ఒక ఉప్పుని తీసుకుంటారు కళ్ళుప్పు అటు ఇటు గడపకి పెడతారు నిమ్మకాయ కోసి కాస పసుపు కుంకుమ రాసి అటు ఇటు ఆ ఉప్పు కుప్పం మీద పెడతారు కొద్దిగా పెడతారు ఇలా పెట్టినప్పుడు వ్యాపార సంస్థకి పట్టినటువంటి నరఘోష తొలగి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అట్లాగే మీ బాత్రూంలో తప్పనిసరిగా నైరుతి మూల గాజు గిన్నెలో ఒక గుప్పెడు ఉప్పు ఉంచండి అలాగనక ఉంచినట్లయితే ఆ బాత్రూమ్ నుంచి వచ్చేటువంటి విపత్కరమైనటువంటి శక్తులు మీ ఇంటిల్లంతా కూడాను కలియ మానసిక శాంతిని ప్రసాదించడానికి ఇది చాలా చక్కగా సహకరిస్తుంది అని చెప్పేసి శాస్త్రం బాత్రూమ్ నైరుతి మూల ఒక గాజు గిన్నెలో ఉప్పు కళ్ళుప్పు వేసి ఉంచండి ఇలా వేసి ఉంచితే మీకు మానసిక శాంతి కలుగుతుంది సుమా కావాలంటే చేసి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది సర్వీజన సుఖ్నోభవం